వికారాబాద్ జిల్లా తాండూర్ ఎమ్మెల్యే ఫైలెట్ రోహిత్ రెడ్డికి ఈడీ నోటీసులు ఇవ్వడంపై మండిపడ్డ తాండూరు టౌన్ యూత్ వైఎస్ ప్రెసిడెంట్ కల్వ రాజవంశీ బీజేపీ ప్రభుత్వం మోడీ బండి సంజయ్ బీజేపీ ప్రభుత్వం ఎమ్మెల్యే రోహిత్ రెడ్డిపై కక్షపూరితంగా వ్యవహరించి ఈడీ ద్వారా నోటీసులు ఇప్పించారని అన్నారు. బండి సంజయ్కి ముందే రోహిత్ రెడ్డికి నోటీసులు వస్తాయని ఎలా తెలిసిందని ప్రశ్నించారు. అంటే బీజేపీ ప్రభుత్వం చేతిలో కీలుబొమ్మల ఈడీ ఐటీ సంస్థలు పనిచేయడం సిగ్గుచేటని అన్నారు. రోహిత్ రెడ్డికి ఎలాంటి కేసుకు సంబంధం లేదని వ్యక్తిగతంగా ఇబ్బంది పెట్టేందుకే వ్యాపారాలపై ఆరా తీశారని అన్నారు. పేద ప్రజలకు మంచి చేయడం చేతగాని బీజేపీ నాయకులు ఇలాంటి కుట్రలకు పాల్పడడం సిగ్గుచేటని అన్నారు. ఈ కార్యక్రమంలో మధుకుమార్ బీఆర్ఎస్ యూత్ నాయకులు పాల్గొన్నారు. చేసేటప్పుడు చేయని కాక ఇప్పుడు అనవసరంగా వాంటెడ్లో చేస్తున్నారు రోహిత్ అన్న పైన. ఈరోజు పెద్ద ఎత్తున ధర్నా చేయడం జరిగింది. మా రోహిత్ అన్న ఎమ్మెల్యే గారి పైన ఈడీ కేసు నోటీస్ ఇవ్వడం జరిగింది. ఈడీ నోటీస్ ఎందుకు ఇచ్చారో బీజేపీ వాళ్ళు క్లారిటీ ఇవ్వలేదు. ఎందుకంటే నోటీస్లో కూడా ఏం లేదు. ఎందుకంటే మొన్న జరిగిన ఫామ్ హౌస్ కేసులో వాళ్ళకి వ్యతిరేకంగా మన వాళ్ళు జాయిన్ కాలేదని చెప్పి కసి ఇప్పుడు రివెంజ్ కోసము ఇలా రోహిత్ అన్న పైన ఈడీ నోటీస్ ఇవ్వడం జరిగింది. ఇది ఎంతవరకు సమంజసమో వాళ్ళకే తెలియాలి. ఎందుకంటే ప్రజానికంలోకి వచ్చి పోటీ చేయలేక ఇలాంటి దుష్టరం చాలా రివెంజ్ పూర్వకమైన రాజకీయాలు చేస్తున్నారు తెలంగాణలోకి వచ్చి. ఎందుకంటే వేరే వాటితో డైరెక్ట్ ప్రజలకు వచ్చి గెలిచేంత దమ్ము ఈ బీజేపీకి లేదు తెలంగాణలో. అందుకే ఎమ్మెల్యేలను కొనడానికి ట్రై చేయడము, ఇట్లా ఒకవేళ లొంగకపోతే ఇలాంటి కేసులు ఇవ్వడము, ఇట్లా బాధ పెట్టడము, ఇట్లా ఇలాంటివన్నీ చేసి బెదిరించి తీసుకోవాలని చూస్తున్నారు. ఇంకోటి ఏంటంటే ఖచ్చితంగా వేరే రాష్ట్రాల్లో ప్రతి ఒక్క రాష్ట్రాలలో ఇలానే పక్షపూరితమైన రాజకీయాలు చేసి ప్రతి ఒక్క రాజకీయ నాయకులని కొని అక్కడ ఫామ్ చేస్తున్నారు గవర్నమెంట్ని. అలాగే తెలంగాణలో ట్రై చేసి ఫెయిల్ అయ్యారు కాబట్టి ఇలాంటి కేసులు వేస్తున్నారు. ఇంకోటి ఇప్పుడు మొత్తం దేశమే అప్పుల పాలవుతుంది. అది ఒక గవర్నమెంట్ వల్లనే అన్ని ప్రైవేటైజేషన్ చేస్తున్నారు గవర్నమెంట్, బీజేపీ గవర్నమెంట్. ఎప్పటి నుంచో వెనుకబడి ఎంతో వెనుకలో ఉన్న పర్సన్స్ ఈరోజు వరల్డ్ రీసెర్చ్ పర్సన్ అయినారు. అదాని కానీ అంబానీ కానీ అలాంటి వాళ్ళు ఎందుకు వాళ్ళు ఎందుకు పైకి వస్తున్నారు? ఇంతవరకు లాస్ట్లో ఉన్నాయని చెప్పి వాళ్ళకి ప్రైవేటైజేషన్ చేస్తున్నామని చెప్పి వాళ్ళకి అమ్మేసరికి వాళ్ళు వరల్డ్ రీసెర్చ్ పర్సన్ అయిపోతున్నారు. అన్ని ప్రైవేటైజేషన్ చేస్తున్నారు ఈరోజు. రైల్వేస్ కానీ ఎల్ఐసి కూడా ట్రై చేసి అందరు ధర్నాలు చేయడం వల్ల ఎల్ఐసి ఆపేశారు. పోర్ట్స్ కానీ ఇంకా అన్ని ప్రైవేటైజేషన్ చేయడానికి చూస్తున్నారు. ఎందుకు దేశాన్ని మొత్తం అమ్మడానికి చూస్తున్నారు. మామూలు పబ్లిక్ ఎలా బతకాలి? మిగతా వాటి కంటే ఇప్పుడు 15 తర్వాత ఉండాల్సిన రేట్లన్నీ ఇప్పుడే పెరుగుతున్నాయి. ఇలా చూసుకుంటూ పోతే దేశం అందరూ ఒక 130 కోట్ల మందితో ఉండాల్సిన డబ్బులన్నీ ఒక 4 చేతిలో మాత్రమే ఉంటాయి. ఇలాంటి చేయకుండా మన ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న తెలంగాణ పార్టీ దేశం మొత్తం కావాలని చెప్పి మా కేసీఆర్ గారు కోరుకుంటూ ఆయన మొత్తం దేశంలో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉండద్దు ఏ పబ్లిక్కి అని చెప్పి దేశవ్యాప్తంగా మనకి పార్టీ స్టార్ట్ చేయడం జరిగింది. అది పడక కొంతమంది ఇలాంటి ప్రాబ్లమ్స్ చేసి వాళ్ళని తొక్కేయాలని చెప్పి చూస్తున్నారు. బండి సంజయ్ గారికి ఈడీ నోటీస్ వస్తుందని చెప్పి రోహిత్ రెడ్డికి ముందే ఎలా తెలిసింది? వారం ముందు అంటే వీళ్ళు ముందే ప్రిపేర్డ్గా ప్లాన్ చేసుకొని ఉన్నారా? కావాలని సెంట్రల్కి చెప్పి ఈడీ నుంచి లేపిస్తున్నారు. ఈడీ ఎవరి కోసం పనిచేస్తుంది? గవర్నమెంట్ కోసమా లేకపోతే ఒక్కొక్క బీజేపీ నాయకుల కోసమా? అర్థం కావట్లేదు. అంటే మినిస్టర్ల పైన ఎమ్మెల్యేల పైన టార్గెట్ చేసి వీళ్ళని ఓడించాలని చెప్పి ఇలాంటి కేసులు అన్నీ పాత కేసులు తవ్వి ఇప్పుడు బయటికి తీయాల్సిన అవసరం ఏముంది? అలా ఉంటే ఆ కేసు అప్పటి నుంచే నడుస్తుంది, ఇప్పుడు ఎలా బయటికి తీస్తారు? ఇన్ని సంవత్సరాల తర్వాత గ్యాప్ ఇచ్చి తీయడానికి అదే మన చిన్న కేసు కూడా కాదు, పెట్టి కేసు కాదు, డ్రగ్స్ కేసు అంటున్నారు. మళ్ళీ ఎన్ని రోజులు ఊరికే ఎందుకున్నారు? ఇప్పుడు ఎందుకు తీస్తున్నారు అంటే మొన్న జరిగిన విషయం గురించి పక్షపూరితంగా ఈ పాలిటిక్స్ ప్లే చేస్తున్నారు తప్ప దీని కేసు వల్ల ఎలాంటి సంబంధం లేదు. డ్రగ్స్ కేసుకి కానీ రోహిత్ రెడ్డికి ఎలాంటి సంబంధం లేదు. కావాలని ఇప్పుడు బెదిరించడానికి లొంగ తీసుకోవడానికి కక్షపూరితమైన రాజకీయాలు చేస్తూ బీజేపీ వాళ్ళు ఇది చేయడం జరిగింది. షేర్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.
అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.